Hi. వెల్కమ్ చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియో వచ్చేసి మచిలీపట్నంలో జిల్లా కోట దగ్గర ఉన్న సాయిబాబా మందిరాన్ని దర్శించుకుందామండి ఈ ఆలయం బయట కనిపించే బాబా గారి విగ్రహమే ఒక అద్భుతం అనుకుంటే ఈ మందిరం లోపల బాబా గారి విగ్రహాలు చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా మనకు కనిపిస్తాయండి అవన్నీ చూస్తూ ఈ ఆలయం గురించి ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందామండి నాగపడగలతో సింహాసనం మీద కూర్చున్నటువంటి బాబా గారి విగ్రహం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటది అంతేకాకుండా బాబా గారి పాదాల కింద తా తాబేలు చూస్తుంటే నిజంగానే బాబా గారి పాదాల కింద ఈ తాబేలు ఉందా అనిపించేలాగా ఉంటదండి అంత బాగుంటది ఇక్కడ చూడండి బాబా గారి పాదాలకి ఒక కవర్ లాగా వేసారు ఎందుకంటే పసుపు కుంకాల వేసి కాలు పాడు చేసేస్తారని కవర్ వేసినట్టున్నారండి ఇండియన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకుందండి ఈ బాబా గారి విగ్రహం ఈ బాబా గారి విగ్రహం వచ్చేసి యాభై నాలుగు ఎత్తు ముప్పై ఆరు అడుగులు వెడల్పు ఉంటుందండి బాబా గారి విగ్రహం చూడడానికి చాలా బాగుంటది ఇక్కడ కుడివైపు బాబా గారి దుని ఉంటదండి ఈ దుని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటదండి ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ దుని చుట్టూరా కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారండి ఇంకా ఇక్కడ ఎడవ వైపు నందా దీపం వెలుగుతూ ఉంటదండి అలాగే తులసమ్మ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ మందిరం మొత్తం మూడు స్టేర్లు ఉంటదండి బయట నుంచే మనం మెట్లు కూడా చూడొచ్చు బాబా గారి సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంది కదండి బాబా గారికి అటు ఇటు సింహాలు కనిపిస్తున్నాయి కదండి ఒక సింహం లో నుంచి పైకి వెళ్ళడానికి దారి ఒక సింహం నుంచి కిందకి రావడానికి దారి నిర్మించారు చాలా బాగుందండి ఇప్పుడైతే ఈ గుడి లోపలికి వెళ్దామండి అసలు లోపలికి రాగానే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మనం ఒక్కసారిగా సాయిబాబా భక్తి పరవశంలో మునిగిపోయినట్టుగా ఈ ఆలయం లోపల ప్రాంగణం అంతా కూడా అంత అద్భుతంగా ఉందండి మనం ఈ ఆలయం లోపలికి రాగానే ఎడం చేతి వైపు సద్గురువుల విగ్రహాలను చూస్తామండి బాబా గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదండి సబ్క మాలకి ఏకి అని అలాగే ఇక్కడ మతాలతో సంబంధం లేకుండా సద్గురువుల విగ్రహాలని ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ విగ్రహాలకి పైన పేర్లు కూడా రాసున్నాయండి మనం అది చదివి ఏ గురువు ఎవరన్నది మనం తెలుసుకోవచ్చు ఒక్కసారి మనం ఇంత మంది గురువుల్ని దర్శించుకుంటున్నామంటే ఈ ఆలయంలోని ఇదొక అద్భుతం అండి చాలా బాగుంది ఇంకా ఈ ఆలయం గోడల పైన బాబా గారి సచ్చరిత్ర సంబంధించిన ఫోటోలు అన్ని కూడాను ఏర్పాటు చేసి పెట్టారండి అవన్నీ కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇదిగోండి గోడల పైన అంతా కూడాను బాబా గారి చరిత్రకి సంబంధించిన ఫోటోలే ఉంటాయి అండి ఇది ఒక అద్భుతం అండి ఈ ఆలయంలోని ఎందుకంటే బాబా గారి చరిత్రలోనే జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు అన్ని కూడా ఇలాగ ఫోటోల రూపంలో ఏర్పాటు చేశారు ఇవి ఇలాగ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించిందండి చాలా బాగున్నాయి ఇంకా ఈ ఆలయంలోని ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ బాబా గారు పడుకొని ఉన్నటువంటి విగ్రహం అండి అది చూస్తుంటే మనకి నిజంగానే బాబా గారు ఇక్కడ పొడుకొని ఉన్నారా అనిపించేలాగా ఉందండి విగ్రహం ఇక్కడ బాబా గారి పాదాలను ఇలా తాకితే నిజంగానే బతికున్నప్పుడు బాబా గారి పాదాలు ముట్టుకుంటే మనకి ఎలాంటి ఫీల్ కలుగుతుందో నాకు అలాగే అనిపించిందండి ఇక ఈ ఉయ్యాల్లో పడుకున్నటువంటి బాబా గారి విగ్రహాన్ని చూస్తే మట్టికి నిజంగానే బాబా గారు ఇక్కడ పడుకున్నారా అనిపించేలాగా ఉందండి ఇలాగా అసలు ఏ గుళ్ళలోని నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది ఒక అద్భుతం అండి ఈ గుళ్ళోని ఇంక ఇక్కడ ఉయ్యాల్లోని బాబా గారి ఫోటో అలాగే బాబా గారు పడుకున్నటువంటి విగ్రహాన్ని పెట్టారండి ఆ పక్కనే ఇక్కడ ఒక బాబా గారి విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ అర్ధ లోని బాబా గారు కూర్చున్నటువంటి ఒక విగ్రహం ఉంటదండి ఇది ఎలా చూసామనుకోండి అనుకోండి కాళ్ళు గాని చేతులు గాని మొహం కానీ నిజంగానే బాబా గారు వచ్చి కూర్చున్నారా అనిపించేలాగా ఉంటదండి ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటదండి నేచురల్ గా ఉంటది ఈ బాబా గారి విగ్రహం ఒక అద్భుతం అండి ఈ గుడిలోని ఇప్పుడు ఇక్కడ బాబా గారికి దూపం వేసి ఆరతిస్తున్నారండి అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం ప్రథమంగా ఇక్కడ లక్ష్మీపూరపు విఠలరావు గారు జిల్లా కోట సెంటర్ లోని చిన్న గుడి కట్టించి అందులోని బాబా గారి విగ్రహాన్ని పెట్టి పూజా కార్యక్రమాలు జరిపేవారంటండి అదే స్థలంలోని ఆలయాన్ని నిర్మించాలని పంతొమ్మిది వందల తొంభై విజయదశమి రోజున భూమి పూజ జరిపించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేను ఆలయం కట్టడం ప్రారంభించారు రెండు వేల నాటికి విజయదశమి రోజున బాబా గారి విగ్రహాన్ని ఆవిష్కరించారండి ఆలయ నిర్మాణానికి ఎవరిని చందాలు అడగలేదంటండి భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారంట ఇక్కడ గుళ్ళోని బాబా గారికి పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు పల్లె సేవ ఇవన్నీ కూడాను షిరిడీలో బాబా గారికి జరిపినట్టుగానే ఈ ఆలయంలో కూడాని ఇక్కడ బాబా గారికి అలానే జరుపుతారంటండి ఇక్కడ ఈ రెండు విగ్రహాలు ఏంటంటే ఈ ఆలయం నిర్మించక ముందు ప్రథమంగా పెట్టి పూజ చేసినటువంటి విగ్రహం అండి ఇది ఆలయాన్ని నిర్మించాక వెనకతల నుంచోని ఉన్న బాబా గారి విగ్రహాన్ని ఆవిష్కరించారండి అందుకని ఇక్కడ రెండు విగ్రహాలకు కూడా పూజా కార్యక్రమాలు జరుపుతారు ఇంకా ఈ గుడిలోని ఇంకొక అద్భుతమైన బాబా గారి విగ్రహాన్ని మీకు చూపిస్తానండి ఏ గుడిలోనైనా సరే బాబా గారి గుడికి వెళ్తే మనం బాబా గారు సింహాసనంపై కూర్చొని ఉంటారు ఎదురుగా సమాధి ఉంటది కానీ ఆ సమాధిలోని బాబా గారిని మనం చూడము ఉట్టి సమాధి మాత్రమే చూస్తాము కానీ ఈ గుడిలోని సమాధిలోని బాబా గారిని కూడా చూస్తామండి సమాధిలోని ఇలాగ బాబా గారు ఇలాగ పడుకొని ఉన్నటువంటి బాబా గారి చూస్తాము ఎంత అద్భుతం అండి అసలు ఇలాగా ఏ గుడిలోని కూడా ఉండదండి ఈ గుడిలోనే ఇలాగ ఏర్పాటు చేశారు ఇదొక అద్భుతమైన దృశ్యం అండి ఈ గుడిలోని నాకైతే ఒక్కసారిగా కళ్ళంటి నీళ్లు వచ్చాయండి బాబా గారిని చూస్తారు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఇలాగ సమాధిలోని బాబా గారిని చూస్తుంటే అసలు నేను తట్టుకోలేకపోయాను అంత బాధ వేసిందండి ఇంకా ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే అసలు ఏ గుడిలోనైనా సరే బాబా గారి ఉన్నటువంటి గుడి ఎక్కడైనా చూసామండి ఇక్కడ మాత్రమే మనం చూస్తాము ఏ గుడిలోనైనా సరే సింహాసనం పైన బాబా గారు కూర్చొని మనకి దర్శనమిస్తారు కానీ ఈ గుడిలోని బాబా గారు అభయ హాస్తం ముద్రలోని మనకి దర్శనమిస్తారండి పెద్ద తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి మనకి ఎలాగైతే కనిపిస్తారో ఇక్కడ బాబా గారు అలా మనకి దర్శనమిస్తారండి ఇలాగా బాబా గారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోట్లేదండి అంత అద్భుతంగా ఉంది బాబా గారి విగ్రహం నేను ఈ గుడి లోపలికి రాకముందే చెప్పాను కదండి ఈ గుడి లోపల ఎన్నో అద్భుతమైన బాబా గారి విగ్రహాన్ని చూస్తామనేసి అలాగే గుడి లోపల ఎన్ని అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయండి ఒక్కదాన్ని మించిన విగ్రహం ఒకటి ఉంది అసలు ఏది చూసినా సరే అసలు కన్నులు విందుగా ఎంత అద్భుతంగా బాబా గారు మనకి దర్శనం ఇచ్చారండి అంతే విధంగా గుడి పైనండి ఇది పై ఫ్లోర్ లోకి మనం వచ్చామన్నమాట ఇక్కడ బాబా గారిని చూడండి షిరిడిలోని అన్న ప్రసాదాలయం దగ్గర బాబా గారి విగ్రహం ఎలా అయితే ఉంటదో ఇక్కడ కూడాను బాబా గారి విగ్రహం అలాగే ఉంటదండి ఆయనే స్వయంగా వండి పెడుతున్నట్టుగా ఉంటదండి ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటది ఇంకా ఇక్కడ ఈ గుడిలోని ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుందండి ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడాను వంటలు వండుతున్నారండి అన్నదానం కోసం అందుకని ఇక్కడ బాబా గారి వండి పెడుతున్నటువంటి విగ్రహాన్ని పెట్టారండి బాగుంది ఇంకా ఈ గుడిలోని గురు పౌర్ణమి శ్రీ రావు నవమి విజయదశమి ఇలాగ ఈ మూడు పండుగలు కూడాను చాలా వైభవంగా జరుపుతారంటండి ఈ గుడిలోని ఇక్కడ స్థానికులే కాకోకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులు బాబా గారిని దర్శించుకుంటారంటండి ఇంత గొప్ప ఆలయాన్ని దర్శించుకునే భాగ్యాన్ని బాబా నాకు కల్పించినందుకు నిజంగా బాబా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీరెవరైనా సరే మచిలీపట్నం వెళ్ళినట్టు అయితే గనక తప్పకుండా ఈ బాబా గారి ఆలయాన్ని దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉందండి ఈ గుడి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్